తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చి కారణంగా కందుకూరు గుంటూరు జిల్లాలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు. ఇరుకు సందులో సభలు పెట్టి తొక్కిసలాటకు కారణమైన చంద్రబాబు మీద జనం దుమ్మెత్తి పోశారు. మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోడ్ల మీద రోడ్ షోలు, సభలను నిషేధిస్తూ జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. ఏ పార్టీ అయినా సభలు నిర్వహించుకోవాలంటే విశాలమైన ప్రాంతంలో నిర్వహించుకోవచ్చని ఆ జీవోలో పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ జీవోను సవాలు చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. జీవోను 23వ తేదీ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. 20వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్ 1 పై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 23న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనం ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని ప్రభుత్వానికి సూచించింది.